గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నాను. ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా? మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తూ ఉంటే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరి స్టార్ట్ చేసేద్దాము వ్లాగ్ని. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వాటర్ మెలోన్ ఐస్ క్రీము. ఈ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్లో నేను వర్మిసెల్లి ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాను. ఇదేంటంటే మనం వేయించాల్సిన అవసరం కానీ అలా ఏమీ లేదు. జస్ట్ ఇక్కడ నేను 1 స్పూన్ తీసుకున్నాను. కొంచెం పెద్ద స్పూనే చూసారు కదా, పెద్ద స్పూన్తో 1 స్పూన్ తీసుకున్నాను. ఈ సేమియాని మనం ఉడికించుకోవాలంతే. ఈ సేమియాని మీరు వేయించుకోవడం అలా కూడా చేయొచ్చు, కాకపోతే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఐస్ క్రీమ్లోకి అంత బాగుండదండి. అందుకని ఇక్కడ నేను పచ్చిగానే ఉడికించుకుంటున్నాను. ఈ ఐస్ క్రీమ్ని ఎందుకు చేస్తున్నానంటే, ఈ మధ్యన లాక్డౌన్ అనే కాదండి, ఎందుకో ఊరికే వాటర్ మెలూన్ జ్యూసు ఇలాంటివి ఊరికే పిల్లలు తాగుతూ ఉన్నా కూడా ఐస్ క్రీమ్ అనేది తింటున్న ఫీలింగ్ వాళ్ళకి రావట్లేదు. మనం ఎంత జ్యూసులు చేసిచ్చినా వాళ్ళకి ఐస్ క్రీమ్ని మించి ఏది రాదు. పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకని ఇక్కడ నేను కొంచెం వెరైటీగా చేస్తున్నానమాట. ఈ ఐస్ క్రీమ్ ఏం పెద్ద వెరైటీది కాదులేండి, ఎందుకంటే మేము చిన్నప్పుడు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఈ విధంగా ఐస్ క్రీమ్ని కొనుక్కునే వాళ్ళము. అది మ్యాంగో ఫ్లేవర్తో ఉండి ఈ విధంగా సేమియాలు అవన్నీ కూడా ఉండేటి అనమాట. మా అత్తయ్య వాళ్ళ పిల్లలు మేమందరం కూడా కొనుక్కునే వాళ్ళము. ఇక్కడ మనకి సేమియా కొంచెం ఉడికినట్టు అవ్వగానే మనం దించేసుకోవాలి. దీనిలో మనం ఇక్కడ చల్లటి నీళ్ళు పోయడం వల్ల ఏంటంటే అది ఇంకా ఎక్కువగా ఉడకకుండా మెత్త మెత్తగా కాకుండా మనకి పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ నేను చల్లటి నీళ్ళు పోసి ఈ విధంగా కలిపాను. దీనివల్ల దానిలో ఉన్న స్టార్చ్ అంతా పోయి మనకి పొడి పొడిగా వస్తుంది. ఈ టైంలో కొంచెం మీరు ఆయిల్ లాంటిది ఏదైనా అప్లై చేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ ఐస్ క్రీమ్లోకి ఆయిల్ ఫ్లేవర్ అంత బాగుండదులేండి. ఇక్కడ నేను బీట్రూట్ తీసుకున్నాను, అలానే 1 కప్పు పుచ్చకాయ ముక్కలు కూడా తీసుకున్నాను. ఇవి గింజలతోనే తీసుకున్నానండి. ఇవి మీరు బాగా మిక్సీ పట్టకూడదు, జస్ట్ 1-2 సార్లు తిప్పితే చాలు, గింజలు ఎక్కువగా నలగవు. అందుకని మనం వగర అనేది రాదు. అలానే ఇందులో బీట్రూట్ కూడా వేసాం కదా, చూసారా మంచి కలర్ కనిపిస్తుంది. అలానే గింజలు కూడా కొన్ని నలగలేదు, దానివల్ల వగర రాదు. అలానే మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. జ్యూస్ కంటే కూడా షుగర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, దానివల్ల స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది. అందులోనూ మనం ఈ విధంగా వేరే ఐటమ్స్ కూడా వేస్తున్నాం కదా, అంటే సేమియాలు కానీ ఇలాంటివి, దీనివల్ల మనకి ఎక్కువ షుగర్ పడుతుంది అన్నమాట జ్యూస్లో. అలానే పిల్లలు తినేటప్పుడు తీతీగా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది, లేదంటే సప్పగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం సబ్జాగింజలు సేమియాలా వేస్తున్నాం కదా, అందుకని. ఇక్కడ నేను ఉడికించుకున్న సేమియాలు అలానే ఇక్కడ పుచ్చకాయ ముక్కలు సన్నగా చంక్స్ లాగా కట్ చేశాను. అలానే సగ్గుబియ్యం కాదు, ఊరికే సగ్గుబియ్యమే వస్తుంది. సబ్జాలు కూడా నానబెట్టుకున్నానండి 1 అవరు. నెక్స్ట్ ఇక్కడ మౌల్స్ తీసుకున్నాను. మా దగ్గర అయితే ఈ మౌల్స్ కొంచెం 4 మాత్రమే పడతాయి. మీరు 6 పట్టే దాంట్లో అయితే మీరు అంటే ఒక దాంట్లో సబ్జాలు ఒక దాంట్లో ఆల్ మిక్స్ అట్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను అన్నీ 1 బై 1 వేసేసుకుంటున్నాను. ఇవి సేమియాలు కొంచెం వేసాను 1 స్పూను, తర్వాత సబ్జా గింజలు 1 స్పూన్ వేసాను, వాటర్ మెలూన్ చంక్స్ కూడా 1 స్పూన్ వేసాను. ఆ తర్వాత ఈ జ్యూస్ని మనం పోసుకునేటప్పుడు బాగా మిక్స్ చేసి పోయండి, లేదంటే మనకి ఆ పల్ప్ లాంటిది రాదన్నమాట, ఓన్లీ వాటర్ మాత్రమే వస్తుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఈ విధంగా కలపండి ఒకసారి మొత్తం. కలిపితే ఏంటంటే మనకి ఆ సబ్జా గింజలు అనేవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అన్నమాట, మనకి కనిపిస్తూ కూడా ఉంటాయి, చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంతమంది ఈ విధంగా సేమియా ఐస్ క్రీమ్లు చిన్నప్పుడు తినుంటారండి? నేనైతే చాలాసార్లు తినేదాన్ని, ఎక్కువగా ఐస్ క్రీమ్ తినేవాళ్ళం మేము. మా అత్తయ్య వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీకి వెళ్ళి కొనుక్కునేవాళ్ళము. ఎందుకో నాకు తన్మయ ఐస్ క్రీమ్ చేయమనగానే ఒకసారి ఇది గుర్తొచ్చిందనమాట, ఇలా చేసి చూద్దాము ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి. ఇక మా తన్మయ్య కూడా ఇక్కడ మొత్తం యాడ్ చేసి తను కూడా ఇక్కడ ఫిల్ చేసేస్తుంది. పిల్లలకి ఎట్లయినా ఇలాంటివి అంటే కొంచెం సరదా ఉంటుంది కదా, నేను వద్దులే తన్మయ్య నేను చేసేస్తాను అంటే లేదు నేనే చేస్తానని చెప్పేసి ఇక తను కలిపేసిందండి. ఇక ఇది చేసింది మొదలు ప్రతీది నేనే చేస్తానని ముందుకు వచ్చేస్తా ఉంది ఇంట్లో. ఇక మొత్తం ఫిల్ చేసేసాం కదా, ఈ విధంగా నేను క్లోజ్ చేసేసాను. ఇలాంటి మౌల్స్ మాత్రం చాలా బాగున్నాయండి, ఎందుకంటే ఇక్కడ మనకి ఒక చిన్న క్యాప్ లాగా రావడం వల్ల వాళ్ళు ఐస్ క్రీమ్ తినేటప్పుడు కింద పడిపోతుందన్న ఆలోచన లేదు మనకి. కొంచెం ఏమన్నా వాటర్ లాగా కరుగుతూ ఉంటుంది కదా, అదంతా కూడా క్యాప్లోకి వచ్చేస్తుందన్నమాట. ఇక అది అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాము. ఓవర్ నైట్ ఉంచండి, తొందరగానే అంటే ఫామ్ అవుతుంది ఐస్ క్రీము. నెక్స్ట్ ఇక్కడ ఇంకా సబ్జాలు ఇలాంటివన్నీ మిగిలిపోయినాయి కదా, ఇంకా జ్యూస్ కూడా ఉందన్నమాట. తన్మయ్య ఏంటంటే ఇక సగ్గుబియ్యం ఇవన్నీ వేసి
సారీ సగ్గుబియ్యం కాదు, సబ్జాలు వేసుకొని ఇక జ్యూస్ చేసుకుంటున్నారు తన్మయ్యను తనోజ్కి ఇద్దరికి. తన్మయ్యకి ఏంటంటే వాటర్ మెలూన్ జ్యూస్ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడన్నా మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా జ్యూస్ తాగుతావా అంటే వాటర్ మెలూన్ జ్యూసే అని అడుగుతూ ఉంటుంది. ఇక ఇక్కడ ఏంటంటే ఈరోజు మామూలుగా అయితే సబ్జాలు కానీ ఇలాంటివి వేస్తే కొంచెం తాగరు, ఓన్లీ నేను బీట్రూట్ వేసి కొంచెం జ్యూస్ చేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఆ విధంగా అయితే బీట్రూట్ కూడా ఇచ్చినట్టు ఉంటుందని. ఇక ఈరోజు మాత్రం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకొని తాగారు. కాకపోతే వీళ్ళకి జ్యూసులలో ఇవన్నీ బాగుంటాయండి, బాగుండవు కదా, సబ్జాలు అయితే పర్వాలేదు కానీ ఈ ఐస్క్రీమ్లో టేస్టీగా ఉంటాయి కానీ ఇవి జ్యూస్లోకి అంత నాకు టేస్టీగా అనిపించదు. ఇదంతా కూడా మేము ఆఫ్టర్నూన్ చేసామండి, ఇక ఐస్ క్రీమ్ అదంతా కూడా. ఈవినింగ్ వచ్చేసి ఇక మేము టీ పెట్టుకుంటున్నాను, ఇక నాతో పాటు మా తమ్ముడికి వీళ్ళందరికీ టీ పెట్టేశాను. ఇవి అల్లం టీ అయితే ఈ మధ్యన రెగ్యులర్గా తీసుకుంటున్నానండి నేనైతే. అయినా కూడా ఎందుకో ఏసీ కింద ఉండడం వలన నేనైతే కరెక్ట్గా ఏసీ కిందనే పడుకుంటాను అన్నమాట. అందుకని నైట్ టైం కంపల్సరీ కొంచెం గొంతంతా పచ్చి చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. తప్పట్లేదు ఏసీ కింద పడుకోవడం, ఇక అందుకని కంపల్సరీ ఈ విధంగా అల్లం టీ అనేది రెగ్యులర్ అయిపోయింది మా దాంట్లో. ఇప్పుడు వచ్చేసి టీ కూడా ఇక టీ టైం అయింది. ఇక్కడ మా వాళ్ళు చూడండి ఏం చేస్తూ ఉన్నారో, నేనేమో టీ పెట్టుకోవడం, ఈ హడావుడి, పిల్లలకి ఐస్ క్రీమ్స్, ఈ స్నాక్స్ ఈ బిజీలో ఉన్నాను. ఇక్కడ మా ఇంట్లో మా తమ్ముడు, మా బాబు వీళ్ళిద్దరు ఏంటంటే పబ్జి గేమ్లో బిజీగా ఉన్నారు. వీళ్ళు ఫోన్లు పట్టుకొని మధ్య మధ్యలో ఎవరితోనో ఆన్లైన్లో ఆడుకుంటూ మధ్యలో ఆ పేలడం అవన్నీ బాంబు వేసాము స్మోక్ వేసాము ఇలాంటివన్నీ అంటూ ఉంటే ఏంటో వెరైటీగా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళు. ఈసారి మాత్రమే ఏంటో ఆ గేమ్ బాగా అలవాటైపోయింది వాళ్ళకి. అదంత మంచిది కాదని చెప్పినా కూడా మా అబ్బాయి అయితే కొంచెం కంట్రోల్లోనే ఉంటాడు. మా తన్మయ్య కూడా చూసారా, తను కూడా స్టార్ట్ చేసేసింది ఇక గేమ్స్. ఇప్పుడు వచ్చేసి నేను డిన్నర్కి ఇది ఎగ్గను పన్నీర్ కలిపి ఫ్రై లాగా చేశానండి, టమాటా వేసి. ఇక డిన్నర్కి చాలా సింపుల్గా ఇలా చేసేసుకున్నాము. ఇక నెక్స్ట్ డే వచ్చేసి మీకు ఐస్ క్రీమ్ని చూపిస్తాను చూడండి. ఈ మౌల్స్ మాత్రం చాలా బాగున్నాయండి, ఇవి నేను బిగ్ బజార్లో తీసుకున్నాను. ఈ మౌల్స్ని నేను ఇలాంటివే విశాల్ మెగా మార్ట్లో కూడా చూశానండి. కాకపోతే ఇవి ఫోరే ఉంటాయి కానీ ఇవి ఈ షేప్ అనేది బాగుంది ప్రాపర్గా, అలానే పట్టుకోవడానికి కూడా కోన్ మోడల్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ కూడా మనకి కరిగిన తర్వాత ఆ కప్లోకి కలెక్ట్ అవుతుంది అన్నమాట, దానివల్ల మనకి కింద పారబోస్తారు అన్న ఫీలింగ్ ఉండదు, మనకి ఇబ్బంది లేకుండా ఇవ్వచ్చు పిల్లలకి. ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే అక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది ఐస్ క్రీము. కాకపోతే ఏంటంటే మీరు షుగర్ అనేది జ్యూస్ కంటే కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, లేదు అంటే పిల్లలకు నచ్చదండి. ఎందుకంటే వాళ్ళు కొంచెంసేపు సప్పరించగానే ఐస్ క్రీమ్ అనేది మనకి ఆ ఫ్లేవర్ అంతా పోయి కొంచెం వైట్గా వస్తుంది కదా, అది స్వీట్గా ఉండదు అన్నమాట. అందుకని మీరు కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా మధ్యలో సేమియాలు కనిపిస్తూ సబ్జాలు కనిపిస్తూ మధ్యలో చంక్స్ కూడా ఉన్నాయన్నమాట, వాటర్ మెలూన్ చంక్స్. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, ప్లెయిన్గా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి. పిల్లలకైతే నచ్చుతుంది, వాళ్ళకి అంటే ఫన్గా ఉంటుంది, అన్ని వెరైటీస్ కనిపిస్తూ ఉంటాయి కదా, బాగానే ఉంటుంది. ఇదిగోండి చూడండి మా తన్మయ్య నవ్వుతుంది, దేనికి అనుకుంటున్నారా, ఒకసారి చూడండి ఇక్కడ చూపిస్తాను. మా బాబు ఈ విధంగా తింటూ తన్మయ్యని ఎప్పుడైనా వీడియో దిద్దామంటే ఈ విధంగా ఏదో ఒకటని నవ్విస్తూ ఉంటాడనమాట, కోతిలాగా తయారయ్యాడు ఈ మధ్య హాలిడేస్లో. ఊరికి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు, తనేమో నవ్వడమో ఏదో ఒకటి చేస్తుంది అనమాట వీడియో తీసే టైంలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఎండుమిర్చిని తొడలు తీస్తున్నానండి, ఎందుకంటే బయట నుంచి ప్యాకెట్స్ కొనుక్కొచ్చిన కారం ఎందుకో స్మెల్ అంత మంచిగా అనిపించలేదు నాకు. లాస్ట్ టైం నేను ఆశీర్వాద్ తెచ్చినప్పుడు కెమికల్ వాసన అనిపించింది, అందుకని ఈసారి నేను ఎండుమిరపకాయలు తొడలు తీసుకొని కారం పట్టిద్దాంలే అనుకొని తొడిమలు తీస్తున్నాను. కానీ కారం పట్టించేటప్పుడు ఎండుమిర్చిని కాసేపు ఎండలో పెట్టుకోండి, లేదంటే మాత్రం అది మిల్లు దగ్గర ఇస్తే పట్టరట, నేను నాకు తెలియక నేను అలానే ఇచ్చాను. అంటే పైన ఎండ పెడితే లాస్ట్ టైము ఎండుమిరపకాయలన్నీ కాకులు ఖరాబ్ చేసాయి కదా, అందుకని ఇక నేను మిల్లుకి ఇచ్చేసాను అనమాట. వాళ్ళు మెత్తగా ఉన్నాయని పక్కన కాసేపు ఉంచి ఎండలో ఆ తర్వాత పట్టించారు మాకు, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఎండలో ఎండబెట్టి కొంచెం మంచిగా క్రిస్పీగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి మిల్లుకి. ఇక్కడ వచ్చేసి మేము కారం పట్టించడానికి వెళ్ళాం కదా, అలానే ఇక్కడ నేను కారపూసి పిండిని కూడా పట్టించుకొచ్చాము. లాస్ట్ టైము సుజాత గారు మీరు అడిగారు కదా కారపూసలో ఏమేమి ఎన్నెన్ని వేశారు కొలత అని, ఇప్పుడు చెప్తానండి. ఇక్కడ నేను బియ్యము 3 కప్పులు తీసుకున్నాను, 1 కప్పు మినపప్పు తీసుకున్నాను, 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను. మినపప్పుని మాత్రం వేయించుకోవాలండి, మనం దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మనం బియ్యంలో కలిపేసుకొని
మిల్క్ ఇచ్చేసుకోవడమే. దీంట్లోనే నేను వాము కూడా వేసుకున్నాను 2-3 స్పూన్లు. అంటే మీరు కొంచెం ఘాటు ఎక్కువగా తినే వాళ్ళైతే వాము ఘాటు చాలా మంచిది డైజెషన్కి. మీరు మామూలుగా కారపూసలో ఎలా వేస్తారో వాము సేమ్ అలానే వేసుకోవాలి. దీంట్లో ఇక్కడ నేను మినపప్పును మాత్రం వేయించి వేశాను. గుర్తుంచుకోండి కొలత, 3 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపగుండ్లు వేయించాను. మినపగుండ్లు అండి అవి. అలానే 1 కప్పు పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నాను. నువ్వులు మనం చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటాయి, అవి కూడా పొట్టు లేని నువ్వులు. అలానే ఇక్కడ నేను ఈ మిక్స్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తర్వాత కారము, కొంచెం పసుపు, సాల్ట్, వాము పొడి అలా వేసుకున్నాను. ఎందుకో నాకు ఈసారి ఈ కారపూస చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా కుదిరింది. ఒకసారి మీతో చూపిస్తాను చూడండి. పిండి కలుపుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇక కారపూస పిండి మనం తెలుసు కదా మీకు, యాజ్ ఇస్ అలానే చేసుకుంటాం, ఎలా కలుపుతామో అలానే. ఇక్కడ నేను 2 ఇట్లో పెట్టాను. ఇది మినపప్పుది కాబట్టి మనకి కొంచెం కలర్ అనేది బాగా రెడ్డిష్గా రాదు. మనం శనగపప్పు అనేది కొంచెం తక్కువ వేసుకొని మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఇందాక నేను చెప్పినట్టుగా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ డిఐవైస్ని కూడా చూపిస్తానండి. చూడండి ఇక్కడ నేను 2 డిఐవైస్ చేశాను. ఆ వీడియోస్ని నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను, తప్పకుండా చూస్తూ ఉండండి. అలానే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిఐవైస్ ఏంటంటే నేను విడిగా పెడదాం అనుకుంటున్నాను. మీరు డైలీ వ్లాగ్లో అయితే వెతుక్కోవాల్సి వస్తుంది, అందుకని విడిగా పెడితే మీరు ఈజీగా చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా ఈ షేప్స్, ఇవి మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇవి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. వీటికి బిర్లా వైట్ అనేది కావాలి, అది మీరు తెచ్చుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను.